Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చక్రాలు తిప్పిన చంద్రబాబు ఇప్పుడు ఒంటరైపోయారా? 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు చివరకు జాతీయ రాజకీయాలలో ఒంటరైపోయారా? తన అవకాశవాద రాజకీయాల కారణంగానే ఇప్పుడు చంద్రబాబును ఏ పార్టీ కూడా నమ్మడం లేదు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎంతగా వెంపర్లాడుతున్నా కమలం పార్టీ అగ్రనేతలు పట్టించుకోకపోవడానికి ఇదే కారణం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అవకాశవాద రాజకీయాల గురించి నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరు. చంద్రబాబు కారణంగా బీజేపీకి మించిన బాధిత పార్టీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎన్డీఏలో చేరడం కోసం చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. మోడీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రిపబ్లిక్ టీవీ టాక్ షోలో మాట్లాడుతూ మోడీ పాలసీలను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అయితే గతంలో మోడీని చంద్రబాబు ఏ స్థాయిలో వ్యతిరేకించారనే విషయాలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాజకీయాల కన్నా తనకు దేశమే ముఖ్యమని చంద్రబాబు చెప్పిన దాంట్లో ఎంత నిజమో అందరికీ తెలిసిందే. చంద్రబాబు వైఖరి బాగా తెలియడం వల్లే ఏ ప్రాంతీయ పార్టీ అధినేత కూడా పట్టించుకోవడం లేదు. మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ చంద్రబాబును దగ్గరకు కూడా రానేయడం లేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో దెబ్బతిన్నట్లు చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇదే సమయంలో తనను వ్యక్తిగతంగా చంద్రబాబు ఎంత మాటలన్నారో మోడీ మర్చిపోయి ఉంటారా? అందుకనే చంద్రబాబు ఎంత ప్రయత్నించినా మాట్లాడడానికి కూడా మోడీ ఇష్టపడడం లేదు. అభివృద్ధి కన్నా తనకు ముఖ్యమంత్రి పదవే ముఖ్యమని చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అందుకనే ఎన్ని మాటలు చెబుతున్నా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, చివరకు ప్రాంతీయ పార్టీల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడడం లేదు. దీంతోనే అర్థమైపోతోంది జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఒంటరైపోయారని. 2024 ఎన్నికలలో టీడీపీ గెలవకపోతే చివరకు రాష్ట్రంలోని పార్టీలు కూడా చంద్రబాబును వదిలేస్తాయేమో.